కడప జిల్లా ప్రొద్దుటూరు 110 పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకే సామాజిక వర్గానికి చెందిన యువకులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పాలు చేస్తున్నారంటూ అరెస్ట్ అయిన వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 4 రోజులుగా స్టేషన్లో ఉంచుకుని కోర్టుకు హాజరు పెట్టకుండా తమ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహించిన ఆ వర్గానికి చెందిన జనం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. టీడీపీ మైనార్టీ నాయకుడు వైఎస్ మొహమ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి నేతృత్వంలో బాధితుల తరఫున పోలీసులతో చర్చించారు. బాధితుల తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ఈ రాత్రికే వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నట్లు పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే పోలీసులు తీరు నివసిస్తూ వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దూరి ఎక్కడ పోయినారు మీ పిల్లడు మీ ఇళ్లలో ఉన్నారు అని దూరి వారెంట్ తీసుకోకుండానే ముస్లింస్ ఇళ్లలో దూరి ఇళ్లలో అంతా చెక్ చేసి లైసెన్స్లు పాస్పోర్ట్లు ఏమేమి ఉంటా అన్ని తెచ్చుకుంటారు. ఎవరు వచ్చినారు హక్కు ఇది అనవసరంగా ఇట్లా దూరడము ముందు వీళ్ళు ఈ పోలీస్ మొత్తం సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఈ మధ్యన ఏమంటే వాళ్ళు పట్టుకోవడానికి ముస్లిం సైన్యంలో సిఎస్ఆర్ డైరెక్ట్ లోపలికి పోవడము చూసాము చేసినారు. లోపల పోవడం జరుగుతుంది, దాంతో వాళ్ళకి అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఏమయ్యా మన ముస్లిం సైన్యులు కనీసం లేడీస్ కనెక్షన్ ఉన్నారు ఏదైనా కానీ ఏం జరిగింది పోనీ మా పిల్లకాయలు ఇప్పుడు ఉండేవాళ్ళు ఇంత చిన్న కేసు ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా ఒకసారి చూడండి. లేదు మాకేదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఏం లేదు డైరెక్ట్ ఇళ్ళలో దూరి రావడం అని చెప్పి మీరు మర్నాడు మొన్న అయితే ఉదయం 8 గంటల చిల్లరకు ఒకసారి ఈసీసీ కెమెరా ఆసీసీ గారు చూడండి డైరెక్ట్ సిఎస్ఆర్ గారు వాళ్ళ ఇంట్లో దూరింది కూడా ఉంది. ఇటు దూరడం తప్ప వాళ్ళు అవమానం ఫీల్ అవుతుంటే మళ్ళా ఈరోజు చొక్కా నింపి రిమాండ్ పెట్టకుండా సదాయించి వాళ్ళు ఏడుస్తుంటే ఏడుపులు కనీసం నైట్ కూడా ఆ సెల్లోనే ఉంటారు వాళ్ళు. చెప్పాము స్టూడెంట్లు ఏదో చిన్న గలాట చేసుకున్నారు పండగ రోజు వాళ్ళని తీసుకొచ్చి ముగ్గురి మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. ఇద్దరు ముగ్గురిని అడిగి ఇంకా ఎంతమంది ఉన్నారని ఆ ముగ్గురితో అడిగి ఎత్తికి ఎత్తికి వాళ్ళ ఇళ్ళలో దూరి రాత్రంతా పెట్టాడు మనుషులతో. దాని తర్వాత వాళ్ళని తీసుకొచ్చి 5 రోజుల నుంచి గుడ్డ నిప్పి తీసి లోపల పెట్టినారు. మొత్తం మనుషులంతా దొరికినా కూడా నిన్న రాత్రి కంప్లైంట్ A1 A2 ఇద్దరు వీళ్ళు లేరయ్యా మాకు పుట్టింది ముగ్గురన్నే కానీ 7 మంది లేదు. ఆ 7 మందికి హాజరైన తర్వాత కూడా మధ్య నుంచి కోర్టుకి రిమాండ్ పంపిస్తామన్నారు పంపలేదు. ఏమైనా పంపలేదంటే 1 గంటలో పంపిస్తామన్నారు. దాని తర్వాత బట్టలు ఇప్పటిసి ఇంతో వరకు లోపల పెట్టారు. ఏమిటి అది దౌర్జన్యం అని అడిగితే దీని కారణం ఏం చెప్పారు వాళ్ళ ఫ్యూచర్ ఏమి స్టూడెంట్స్ 20 ఇయర్స్ బిలో పిల్లలందరూ ఇంతవరకు ఒక్క గలాట చేసుకున్న వాళ్ళు కాదు తెలిసి తిరగ గలాట అయ్యి కంప్లైంట్ వీళ్ళు కాదన్నే కానీ తీసుకొచ్చి వెంకట శివారెడ్డి మాకు ఎస్పీ గారు చెప్పినారు ఈ విధంగా చేయలేరని ఎస్పీ గారు చెప్తున్నారు. పట్టలిప్పు తీసి పెట్టినారు. ఎవరు పిల్లలు లేరో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పెట్టినారు. ఆడోళ్లకు తీసుకొచ్చి పెట్టినారు. వాళ్ళ తండ్రి హార్ట్ పేషెంట్ తీసుకొచ్చి సెల్లో పట్టలిప్పు తీసి పెట్టినారు. ఇది ఏం దౌర్జన్యమా ఇది? ఈ విధంగా దౌర్జన్యం వద్దయా అని చెప్తే వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు ఈ టీడీపీ గవర్నమెంట్ మనకు ఇదేనా న్యాయం జరగాల్సింది ఈ పోలీసుల్లో దౌర్జన్యం అని ఒక చిన్న గలాటకు 307 పెట్టినారు. ఏ రూంతో జరిగినా 353 అంటాడు ప్రజల మీద. ఏమయ్యా అందరూ పోలీసులు ఎదురు తిరుగుతున్నామా దౌర్జన్యంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నామా 353 307 ఏమంటే ఎస్పీ గారికి పేరు రావాలా మంచిది. ఈ విధంగా చెప్పడం దౌర్జన్యం మీద ప్రజారాజ్యమా ఇది? ఏమి ఈ ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి పోలీసులకు ఏమి ఇన్స్పెక్షన్ ఇచ్చినాడో తెలియదు. వెంకట శివారెడ్డి మట్టు చాలా రక్తం పీల్చదనుకున్నాడు. ఏమంటే నాకు ఎస్పీ గారి దగ్గర కరెక్ట్ ఉండాలా, ఎస్పీ గారు సీఎం దగ్గర కరెక్ట్ ఉండాలా. సీఎం ఎవరు కల్పించింది? ప్రజలు ఓట్లు వేస్తేనే కదా. ప్రజల ఓట్ల కోసం సీఎం అందరినీ దగ్గర తీసుకుంటా ఉంటే ఈ ఎస్పీ గారు ప్రజల్ని ఎంత ఆశ్రయం చేస్తున్నారు.